అదే ఈరోజు మనం చూస్తా ఉంటే నిన్న మొన్న నేను మొత్తం తిరిగాను 8 రోజులు తిరిగాను ఇది 8th డే ప్రజల నోటి గుండా వాళ్ళ యొక్క బాధలు విన్నాను కళ్ళారా చూశాను దానికి సాక్ష్యాలను కూడా చూశాను ఈ రోజు నేను వస్తూ సత్యవేడి నుంచి ఊతుకోటకొచ్చి ఊతుకోట దగ్గర సురుటిపల్లి నందం ఆ మధ్యలో ఉండే రివర్లో నేను చూశాను కొన్ని వందల జేసి ప్రొక్లైన్స్ అదే మరి టిప్పర్లు ఒక పెద్ద ఎత్తున ఇసుక దోపిడి ఈ ఇసుక దోపిడి ఎక్కడికి పోతుందంటే కామన్ మ్యాన్ అడుగుతున్నాడు ఏంటి అన్యాయం గ్రీన్ ట్రిబ్యునల్ లో స్టే ఇచ్చారు దీని క్లియరెన్స్ లేదు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఆయంలో ఇదే మరిగ ఇసుక కొంతమంది తొలగిస్తా ఉంటే మేము జేసీబీని కాల్చి నిరసన తెలియజేస్తే ప్రభుత్వం సున్నితంగా ఆలోచించి ఇమ్మీడియట్ గా వెళ్ళి నియంత్రణ చేసి మాకు ఉపయోగపడ్డారు ఈరోజు 60-70 అడుగుల లోతుకి ఇసుక తవ్వేసే పరిస్థితికి వచ్చారు పొలాల్లో ఉండే నీళ్లు ఆ రివర్లోకి వచ్చేసే పరిస్థితికి వచ్చాయి అందరూ కూడా ఆవేదనగా ఉన్నారు ఈ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారిపోతుంది ఇన్ని రోజులుగా కాపాడుకుంటూ వచ్చాం ఈరోజు మేము కాపాడుకోలేకపోతున్నాం మా భూముల మధ్యలో రోడ్డేసి బలవంతంగా రోడ్డేసి దౌర్జన్యంగా రోడ్డేసి మీరు ఏసీఆర్ ఏంటని అడిగితే మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు మేము మాట్లాడలేని స్థాయికి వచ్చామని వాళ్ళు చెప్తూ ఇక్కడ రామచంద్రారెడ్డి మనుషులు వాళ్ళ మన టిప్పర్లు పెట్టుకున్నారు శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు వచ్చి ఇక్కడ ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నారు ఇంత అన్యాయం మా జీవితంలో ఎప్పుడు చూడలేదు స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడు కూడా మరి మేము అనుభవించలేదని అక్కడ ప్రజానీకం చెప్పే పరిస్థితికి వచ్చారు